చేయడానికి రిజిస్టర్స్ అనేది యూస్ చేస్తాం లాస్ట్ ఏంటి కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ ఎందుకు యూస్ చేస్తాం ఎప్పుడైతే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో ఈ ALU ఇంకా రిజిస్టర్స్ కి వీటికి మధ్య జరిగే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా లేదా ఫ్లో ఆఫ్ డేటా అనేది కంట్రోల్ చేయడానికి మనం ఈ కంట్రోల్ యూనిట్ అనేది యూస్ చేస్తాం అర్థమవుతుందా అర్థమవుతుందా ఈ కంట్రోల్ యూనిట్ అనేది యూస్ చేసినప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ ఎలా డిజైన్ చేస్తారు ఈ కంట్రోల్ యూనిట్ దిస్ కంట్రోల్ యూనిట్ ఇస్ డిజైన్డ్ ఇన్ టు వేస్ ఎనీ వేస్ లో డిజైన్ అయ్యింది టు వేస్ ఫస్ట్ వన్ ఇస్ హార్డ్ వైర్ యూనిట్ సెకండ్ వన్ ఇస్ మైక్రో ప్రోగ్రామ్ Anyways, the design change on the control unit two ways. What are they? Hard wire and micro program. So hard wire is very important part. Just this is a part. The control unit are the other design change. Anyways, the design change are like chapran, mathre, biru. It is used just now. That one. The hard wire unit control are the used just now. Most probably machinery is the used just now. Automatic the jaru kothu kada. దానికి మెషినరీస్లో యూజ్ చేస్తారు అర్థమవుతుందా ఈ మైక్రో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ కంట్రోల్ యూనిట్ ఏమవుతుందంటే దిస్ ఈస్ నథింగ్ బట్ మనకు కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేసినప్పుడు అది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది అంతేనా అదేమంటారు దాన్ని దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ అవునా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ అని కూడా అర్థమవుతుందా సో ఈ ప్రోగ్రామ్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుంది టోటల్గా మనకి ఫోర్ వేస్గా ఉంటుంది ఫస్ట్ అడ్రెసింగ్ సీక్వెన్స్ సెకండ్ వన్ కంట్రోల్ రిజిస్టర్స్ థర్డ్ వన్ కంట్రోల్ మెమరీ ఫోర్త్ వన్ వచ్చేసి కంట్రోల్ డేటా మళ్ళీ ఫస్ట్ వస్తుంది మళ్ళీ ఇది సాఫ్ట్వేర్ అనమాట సో ఏమవుతుంది మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వస్తుంది ఫస్ట్ ఏంటి అడ్రెసింగ్ సీక్వెన్స్ అడ్రెసింగ్ సీక్వెన్స్ ఈస్ నథింగ్ బట్ ఈ అడ్రెసింగ్ సీక్వెన్స్లో మనకి నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అనేది పర్ఫామ్ చేయాలో అది జనరేట్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జనరేట్ ఇక్కడ నేను 101 ఇన్స్ట్రక్షన్ పర్ఫామ్ చేస్తానమ్మా పర్ఫామ్ చేసినప్పుడు కంట్రోల్ రిజిస్టర్స్ నుంచి డేటా అనేది నేను తీసుకుంటాను ఆ డేటాని ఏం చేశాను మళ్ళీ కంట్రోల్ మెమరీకి పంపించాను ఈ కంట్రోల్ మెమరీలో ఒకటి ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ మాత్రమే జరుగుతాయి రీడ్ ఓన్లీ మెమరీ ఏమవుతాయి ఇక్కడ ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ మాత్రమే జరుగుతాయి ఈ రీడ్ ఆపరేషన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది వన్స్ మనం డేటా తీసుకుంటే దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు అర్థమవుతుందా అంటే దాన్ని మళ్ళీ లైక్ 1 తీసుకున్నా ఇంకా 1 నే ఉంటుంది మనం దాన్ని 1 to 1 మార్చడానికి కూడా అవ్వదు అర్థమవుతుందా ఏ ప్లస్ బి తీసుకున్నా నేను ఏ ఆపరేట్ ఏమో 5 తీసుకున్నా బి ఆపరేట్ ఏమో 6 తీసుకున్నా బై మిస్టేక్ నేను 6 తీసుకున్నా కానీ నాకు ఒరిజినల్ వాల్యూ ఏంటి 7 సో దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు అందుకే ఇక్కడ ఓన్లీ రోమ్ అంటారు రీడ్ ఓన్లీ మెమరీ రైట్ ఆపరేషన్ అనేది జరగట్లేదు అర్థమవుతుందా చేంజ్ చేయడానికి ఉండదు సో వన్స్ మనం ఈ ఆపరేట్ అనేది తీసుకు మనం కంట్రోల్ యూనిట్ అనేది డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడానికి ఉండదు ఈ కంట్రోల్ యూనిట్ డిజైన్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది ఆపరేషన్ పర్ఫామ్ అయ్యాక ఈ కంట్రోల్ రిజిస్టర్స్లోకి వెళ్తుంది ఏమవుతుంది ఈ కంట్రోల్ డేటా రిజిస్టర్స్లోకి వెళ్తుంది ఈ కంట్రోల్ రిజిస్టర్స్ డేటాలు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నాకు ఒక 1 1 1 అనే అడ్రస్ వచ్చింది ఈ వాల్యూ వచ్చింది లేకపోతే 1 to 1 అనే వచ్చింది సో నేను ఎక్కడ స్టోర్ చేస్తే దాన్ని ఈ కంట్రోల్ డేటా రిజిస్టర్స్లో స్టోర్ చేస్తాను ఇక్కడ స్టోర్ చేయటమే కాకుండా అడిషనల్గా ఈ కంట్రోల్ డేటా రిజిస్టర్స్లో అడిషనల్గా కొన్ని బిట్స్ అనే ఇస్తారు అంటే కొన్ని ఎక్స్ 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 అడిషనల్గా ఇక్కడ ఎక్స్ ఎక్స్ అని ఇచ్చారమ్మా ఇక్కడ నుంచి ఏ డేటా వచ్చినా దానికి ఇవి యాడ్ అవుతాయి అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఏ డేటా వచ్చినా దానికి ఇక్కడ యాడ్ అవుతాయి నా ఈ ఎక్స్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 1 1 ఉంది సో అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ బిట్ 1 2 1 1 1 ఇది వచ్చిన వాల్యూ సో ఇది ఎక్కడికి వెళ్తుంది అడ్రసింగ్ సీక్వెన్స్ ఎక్కడికి వెళ్తుంది అడ్రసింగ్
sequencer.